ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశివారికి ఆర్థికపరమైన ఇబ్బందులని మూడొంతులు అధిగమించగలుగుతారు వివాహ శుభకార్యాలు బాగా చేయగలుగుతారు ఉన్నంతలో మీ చేతైనంతలో పరిస్థితుల ప్రభావం ఏర్పడినటువంటి నిబంధనల మధ్య మనస్ఫూర్తిగా సంతోషంతో శుభకార్యాలు చేయగలుగుతారు అయితే బ్యాండ్ బాడలు పట్టలేకపోయాం ఒక పదివేల మందిని పిలవలేకపోయాం కనీసం ఒక వెయ్యి మందిని పిలవలేకపోయాం ఇలాంటి సందేహాలు పెళ్ళికి పాట కచేరీ లేకపోవటం ఇతరత్ర లేకపోవటం నిరాళంబరంగా వివాహం జరగటం పెళ్ళికి ఎక్కువ మంది రాకపోవటం వచ్చిన వాళ్ళ కొంతమంది భోజనం చేయకపోవటం ఇవన్నీ మీ మనోవేదనకి కారణమవుతాయి ఎందుకంటే పరిస్థితులు బట్టి మనం నడుచుకోవాలి కనుక దీని గురించి పెద్దగా ఆలోచన చేసి నా పిస్టేజ్ ఏదో పోయిందని చెప్పని మీరు బాధపడద్దు నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవింద అంటాం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతిరోజే కూడా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు పొగటితో మిమ్మల్ని ముంచెత్తే వాళ్ళు మరింత గట్టిగా మీ పక్కన ఉంటారు రాజకీయ పరమైన పదవి ఇప్పించాలని మీ మీద ఒత్తిడి తెస్తారు రాబోయే స్థాయి సంస్థ ఎన్నికల్లో మీ ఎన్నికోట బాగుంటుందని వాళ్ళు భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు ఉన్నదాన్ని ఉన్నట్టుగాను లేనిదాన్ని ఉన్నట్టుగాను చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పరిస్థితుల వల్ల మీకు ఇష్టం లేనటువంటి కొన్ని సిద్ధాంతల్ని మీరు ఆచరించవలసి వస్తుంది మీకు ఇష్టం లేని కొన్ని పనులని చేయవలసి వస్తుంది వైద్య విద్య సాంకేతిక విద్య సివిల్ సర్వీసులు ఇవి లాభిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అంతర్గతమైన వైరం ఏదైతే ఉందో అది అనర్థానికి దారి తీస్తుందని మీ వాళ్ళకి గట్టిగా చెప్తారు అందరం యూనిటీగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం లేకపోతే మనం ఈ రకంగా వర్గపోరు పెట్టుకొని కులపోరు పెట్టుకొని కులాలు మతాలు అంటే మనం ఈ రకంగా ఎవరి వాళ్ళు వెళ్తే అందరికీ మిగిలేది చెప్పేనని చెప్పని మీరు చెబుతారు మీ మాటకు ఆకర్షితులై అందరూ కూడా ఒకే తాట మీద ఒకే మాట మీద నిలబడతారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి వ్యాపార వ్యవహారాలని సాధించుకోగలుగుతారు భవిష్యత్ ప్రణాళికని చక్కగా అంచనా వేయగలుగుతారు ఆగస్టు పదిహేను తర్వాత బాగుందని చెప్పని మీరు భావిస్తారు అనుకున్నట్టుగానే బాగుంటుంది కొత్త కోళ్ళలోనూ మిమ్మల్ని మంచిగా నిరూపించుకోవడానికి ఒక తత్వవేత్తగా నిరాశాపరుడుగా అన్నీ తెలిసినటువంటి వైరాగిగా మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారు నిజానికి ఏదో పాగులాడు సంపాదించాల్సిన అవసరం మీకు లేదు మీ తాపత్రయం అంతా కూడాను సంతానం గురించి మిమ్మల్ని నమ్ముకున్న బంధువులు మిత్రులు వీళ్ళ గురించి ఈ రాష్ట్రం జన్మించేవారు దాన ధర్మాలకి వెనుకాడరు అయిన వాళ్ళందరికీ కూడాను అడిగినంత ఇస్తారు అప్పులు పెరిగిపోయినా అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మానసికంగా టెక్చర్ పడరు ఇది కొంతమంది విషయంలో వర్తిస్తుంది ఈ రాశి జన్మించేవారు ఆవు నేతో అష్టములుగా తేలతో లక్ష్మీ తాపర ఒత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా సౌర కక్కడాన్ని ధరించి కాలపైర రూపు వెళ్ళలో వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన